నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త న్యూరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడతాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క నల్ల పసుపు దీని గురించి విన్నాను నేను మీరే చెప్పాలి మాకు నల్ల పసుపు అంటే ఏంటి ఎలా నల్ల పసుపుని వినియోగించుకోవచ్చు దాని విశిష్టత ఏంటి ఎలాంటి సందర్భాల్లో నల్ల పసుపుని ఎలా వినియోగించుకోవచ్చు చెప్తారా తప్పకుండా చెప్తాను మన హైందవ ధర్మంలో పూజా విధానంలో మన వంటింట్లో ఉన్న ప్రతి దానికి మన పూజకి రిలేటెడ్ అన్ని మిళితమై ఉన్నాయి అన్ని మిళితమై ఉన్నాయి అయితే ఇందులో మనము ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే ప్రకృతి మనకి యూనివర్స్ మనతో పాటు కలిసి పూజకి ఉపయోగపడుతుంది మనకి తొందరగా మనకి ఏ పనైనా కూడా సత్వరమే అవ్వడానికి రెమెడీస్ మనం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని మనం తెలుసుకుంటూనే ఉన్నాం ఇందులో నల్ల పసుపు కూడా ఒక ట్ట అని మనం చక్కగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పసుపులో నీలం పసుపు అని నల్ల పసుపు నీలం పసుపు నీలం పసుపు అని ఇట్లా మనం మామూలుగా మీరు పసుపు కొమ్ము పచ్చిదే అనుకోండి అల్లంలాగా ఉంటుంది మనం ఇట్లా తీసేస్తే మీకు ఎల్లో కలర్ కనపడుతుంది చక్కగా అలా తీసినప్పుడు బ్లూ కలరు బ్లాక్ కలర్ ఉంటుంది అనమాట కొంచెం బ్లాక్ షేడ్ లో ఉంటుంది నల్ల పసుపు అది చాలా ఆయుర్వేదంలో చాలా బాగా యూస్ చేస్తారు మందుల్లో మందుల్లో కృష్ణ కేదార అంటారు కృష్ణ కేదారా అంటారు నల్ల పసుపు అయితే పసుపుకి మనం మన మామూలుగా మనకి అంటే యెల్లో కలర్ లో ఉండే పసుపు పసుపు వర్ణంలో ఉన్న పసుపు ఎంతైతే బాగా పనిచేస్తుందో ఈ నల్ల పసుపు కూడా అంతే బాగా పనిచేస్తుంది అనమాట మనకి రెమెడీస్కి సో ఎవరైనా కూడా పూజా సామాగ్రి షాప్ లో కానీ లేకపోతే మీకు ఇప్పుడు దొరికే అమెజాన్ లో కానీ ఎక్కడైనా కానీ కాకపోతే మామూలు పసుపు కంటే కూడా నల్ల పసుపు కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాస్ట్లీ తెచ్చుకోండి చక్కగా నల్ల పసుపుని తెచ్చుకోండి ఎంత తెచ్చుకోవచ్చు అక్క మనం పెరమితో కొంచెం చాలు అర్థపావు చాలనుకుంటున్నాను నేను అదే కొంచెం కాస్ట్ ఉంటుంది తెచ్చుకోవచ్చు తీసుకొచ్చుకొని ఏం చేయాలంటే అమావాస్య తర్వాత రోజుకి రెడీగా ఉండాలి మన దగ్గర ముందే తెచ్చి ఆ ముందే తెచ్చి పెట్టుకోవచ్చు అంటే ఎల్లుండి పాడ్యమి అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పాడ్యం ఎల్లుండి అనుకోండి ఈ రెండు రోజుల ముందు తెచ్చేసుకోండి అంటే పాడ్యమి ఇంపార్టెంట్ అనుకోండి పూజ చేసుకోవడానికి ఏ పాడ్యం పౌర్ణమి పాడ్యమైనా వెళ్ళిన పాడ్యమైనా ఇంపార్టెంట్ మనకి సాధారణంగా మనం ఏ పని చేసినా వెళ్ళిన పాడ్యమికి చేయడం మనకు అలవాటు ఎందుకంటే కొత్తగా మూన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మంచిది అని మనం చెప్పుకోవచ్చు గ్రోత్ ఉంటుంది అది తీసుకొని వచ్చుకొని ఒక బట్ట పైన పసుపు బట్ట అయితే చాలా శ్రేష్టము ఒక చిన్న పీట లాగా వేసుకొని ఒక చిన్న ఎల్లో కలర్ క్లాత్ లేకపోతే ఎల్లో కలర్ పేపర్ అయినా కూడా వేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు క్లాత్ కోసం పరిగెట్టద్దు మనం ఓకే అంటే నా బాధ ఏంటంటే ఇంట్లో ఉన్నవాడితో యూజ్ చేసుకోవాలి అని చెప్పి అంతకుమించి ఇంకేం లేదు పెట్టేసి ఆ పసుపు పెట్టి ఆదిత్య హృదయం చదవాలి ఆదిత్య హృదయమా ఎందుకంటే ఈ నల్ల పసుపు అనేది సూర్యకిరణాలు పడి పెరిగి పెరిగిందే కదా చెట్టుకొచ్చిందే కదా సో ఆదిత్య హృదయం అనేది చదివి ఆ పసుపుని మనం ఎనర్జైజ్ చేసుకోవాలి అంటే దాన్ని శక్తివంతమైనదిగా మార్చుకోవాలి ఆ పాడ్యం రోజు పొద్దున్నే ఈ సమయం ఉందా ఎప్పుడైనా పూజ ఏదైనా లెవెన్ బిఫోర్ లెవెన్ బిఫోర్ ఒక్కసారి ఆదిత్య హృదయం చదివితే చాలు ఒకసారి మీకు ఏమైనా ఓపిక ఉంటే ఇంకో పదకొండు సార్లు చదవండి తప్పేమీ లేదు టైం ఉంది ఓపిక ఉంది అనుకుంటే పదకొండు సార్లు చదవండి లేదంటే ఒక్కసారి చదవండి ఆదిత్య హృదయం చదివేసిన తర్వాత ఆ రోజు గోధుమలకి సంబంధించింది ఏదైనా కూడా నైవేద్యం పెట్టాలి చపాతి కావచ్చు పూరి కావచ్చు గోధుమ రవ్వ హల్వా కావచ్చు గోధుమ పిండి హల్వా కావచ్చు గోధుమ రవ్వతో కేసరి అంటాం మనం హల్వానము కేసరి కేసరి అంటాం ఉప్మా చేయచక ఉప్మానా ఎందుకు నాకు ఇష్టం చేసుకోవచ్చు ఉప్మా టూలిపాయలు గిలిపాయ లేకుండా కాదు ఎప్పుడు నేను నైవేద్యం పెట్టడానికి ప్రయత్నించలేదు భలే వచ్చింది పెట్టచ్చు కదా తప్పకుండా పెట్ట వైష్ణోదేవి అమ్మవారిది తానే చూస్తే అప్పటికప్పుడు ఎవరైనా చేసి పెడితే బాగుండు తినాలి అని అనిపిస్తుంది అనమాట పూరి చోలే జీరా రైస్ ఇవన్నీ ఉంటాయి ఉంటాయి వైష్ణవి దేవి థాలిలో అవును కృష్ణుడికి కూడా పెడతారుగా పూరి జగన్నాథ్ లో ఎన్ని వెరైటీస్ అంటే ఇందులో అదే ఉల్లిపాయలు వెల్లిపాయలు తగలకు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు తప్పేం లేదు అయితే గోధుమలకు సంబంధించింది ఏంటంటే సూర్యుడికి ఇష్టం కాబట్టి అది చెప్పాను అలా నైవేద్యం పెట్టుకుని ఎనర్జైజ్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు ఒక రోజు అయిపోయిన తర్వాత అది ఎనర్జైజ్ అయిపోతుంది కదా నెక్స్ట్ డే దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి ఏ ఏ వాటికి ఎలా యూజ్ చేసుకోవాలి అనేది నేను చెప్తా అక్క మరి డబ్బు వృద్ధి పొందాలి అంటే బాగా మన దగ్గర నిలవ ఉండాలి చక్కగా అవసరానికి సరపటా రావాలి కొంతమంది అవసరానికి మించి కూడా రావాలని అనుకుంటారు ఫస్ట్ అవసరాలు తీరిపోతే మించి ఖచ్చితంగా వస్తుంది అంటే అవసరాలు ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటాయి అనుకోండి బట్ దెన్ ఓకే ఎంత కావాలో అంత రావాలి మన వెల్త్ మనకు వెల్త్ పెరగాలి అంటే కూడా నల్ల పసుపుని ఎలా వినియోగించుకోవచ్చు అక్క మన ముందు ప్రధానంగా అమ్మవారికి మనం దండం పెట్టుకోవాల్సింది ఏంటంటే లక్ష్మి అమ్మవారికి ఎల్లప్పుడూ సదా నాతో ఉండమ్మ ఎందుకంటే అష్టైశ్వర్యాలు ఆవిడ చేతిలోనే ఉన్నాయి కాబట్టి అష్టలక్ష్ములు అంతే అంతే కదా మన ధైర్యం కానీ సంతానం కానీ లేకపోతే విజయం కానీ వీరత్వం కానీ ఏవైనా కానీ మొత్తానికి ఆవిడ మన దగ్గర ఉంటే అన్ని ఉన్నట్టే కదా సో తప్పకుండా ముందు అమ్మవారిని నువ్వు అన్ని రూపాల్లోనూ మన దగ్గర ఉండమ్మా అని చెప్పి దండం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలా డబ్బు పరంగా మనకి ఇంకా వృద్ధి పొందాలి ఇంకా చేసే దానికంటే కూడా మనం ఇంకొంచెం ఎక్కువగా వస్తే ఇంకొంచెం స్టెబిలైజ్డ్ గా ఉంటాం కదా కరెక్ట్ అని మనం అనుకున్నప్పుడు అమ్మవారికి శుక్రవారం శుక్రవారం పూజ ఒకటి మనం చేసుకోవాలి ఎట్లా అయితే మనం నల్ల పసుపుని తెచ్చుకొని ఎనర్జైజ్ చేసేసుకుంటాం కదా ఎనర్జైజ్ చేసుకున్న దానిలో నుంచి అంటే ఎనర్జైజ్ చేసుకున్నాము అంటే మనం ఆల్రెడీ భగవానుడికి నివేదించినట్టే కాబట్టి ఇంకొంచెం పసుపు కూడా విడిగా తెచ్చుకోవాలి రెండు రెండు భాగాలుగా తీసుకోండి నల్ల పసుపుని ఒక భాగం ఏమో ఎనర్జైజ్ చేసుకోండి ఆదిత్య వృధి అని చదివి ఇంకొక భాగాన్ని పొడి కొట్టుకోండి నల్ల పసుపే నల్ల పసుపే ఇంకో ఇంకొక భాగాన్ని కొంచెం ఎలా కష్టపడి పొడి కొట్టుకోండి మిక్సీకి వేస్తే పొడి అయిపోతుంది కొద్దిగా నల్లు బ్లేడ్లు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అంత స్ట్రాంగ్ కొంచెం నల కట్టుకున్న తర్వాత పొడి ఇలా తీస్తే చక్కగా పసుపు పొడి వస్తుంది మనకి జల్లించామనుకో పసుపు పొడి వస్తుంది ఆ మెత్తని దాంతో కొంచెం చిన్న చిన్నగా అష్టోత్తరం చదవండి ఎక్కువ కావాలి కదా కావాలి కదా కావాలి కదా మళ్ళీ అంత కొనాలి కదా మనము అందుకే నేనేం చేసానంటే ఇట్లా ఇంత ఇంత చిన్నగా తెచ్చుకొని శుభ్రంగా చిన్న రోల్ ఉంటుంది మనకి కొట్టేసుకోవడమే దాన్ని కొట్టుకున్న తర్వాత మామూలుగా మనకు కొంచెంగా కావాలి కదా నేనైతే టీ వడబోసే దాంట్లో జల్లి చేసుకున్నాను ఇట్లా ఎట్లా అంటే కొంచెం పడిపోతుంది అంత పసుపు అంత పసుపు కావాలి ఆ పౌడర్ ను కొంచెం సింధూరం కూడా కావాలి ఆ పౌడర్ ఏ కలర్లో వస్తున్నాక నలుపు పసుపు రంగులు మిళితంగా ఉంటుంది ఉంటుంది అయితే అదిను మనకు సింధూరం కావాలి ఈ రెండు మనము ఫస్ట్ నల్ల పసుపుతో అష్టోత్తరం చదువుకోండి తర్వాత సింధూరంతో అమ్మవారికి అష్టోత్తరం చదువుకోండి అయితే అమ్మవారి దగ్గర ఏం చేస్తారంటే ఒక చిన్న ప్లేట్ పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ మనం ఈ పసుపును సింధూరం రెండు మనం యూజ్ చేసుకుంటాం అది చక్కగా ఒక ఎల్లో కలర్ క్లాత్ చక్కగా మూట కట్టేసి బీరువాలో పెట్టుకోండి ఒక్క శుక్రవారం చేస్తే చాలి పూజ ఒక్క శుక్రవారం చేస్తే నెమ్మది నెమ్మదిగా మన డబ్బు అనేది ఇంక్రీజ్ అవుతుంది మనం ఆదిత్య వృద్ధి ఏం ఎనర్జైజ్ చేసుకున్నాం కదా అది కూడా చక్కగా పసుపు రంగు బట్టలు కట్టేసేసుకొని పెట్టేసుకుంటే హెల్త్కి వెల్త్కి పనికి వస్తుంది ఇది ప్రత్యేకంగా డబ్బు పెరగడానికి వెల్త్కి ఒక్కదానికి పనికి వస్తుంది బాగుంటుంది మన ఆ వెల్త్కి రిలేటెడ్గా ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ కనుకుంటే ఖచ్చితంగా ఈ రెమెడీ చేసుకుని ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళు అధిగమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే